పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా భారతదేశానికి ఉప ప్రధాని మంత్రిగా తన పరిపాలన దక్షతతో విశేష సేవలు అందించిన బాబు జగజీవన్ రామ్ 36వ వర్ధంతి సందర్భంగా నాయకులు వారికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగజీవన్ రామ్ స్వతంత్ర సమర యోధుడు అని సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి బాబూజీగా ప్రసిద్ధుడు చెందిన మహనీయుడని ఇదను భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు। అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడని తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడని భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా పనిచేశారని తెలియజేశారు। ఆనాడు మరి ఉన్నత కులాల నుంచి అవమానాలు భరించలేక మరి ఆ రోజు బీహార్ శాసనసభలో కూడా వారు రాజీనామా చేయడం జరిగింది। ముఖ్యంగా మరి జగజీవన్ రావు గారు ఏ శాఖ తీసుకుంటే ఆ శాఖకు మళ్ళీ కనుక జగజీవన్ రావు గారు ముఖ్యంగా మరి వారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి వ్యవసాయానికి ఆ రోజుల్లో మరి రాబోయే తరాలు కూడా వ్యవసాయానికి ఎలా ఉండాలి మరి వ్యవసాయం మీద ఖర్చులు కానీ మరి లేకపోతే పెట్టుబడులు కానీ ఎన్ని మొత్తానికి వాళ్ళు స్టడీ చేసి ఎంతో లోక్సభలో ప్రత్యేకించి 2 గంటల పాటు ప్రసంగించిన ఘనత జగజీవన్ గారికి దక్కుతుంది। అంతేకాదు ముఖ్యంగా మరి ఆ రోజున పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖగా ఉండి మరి పాకిస్తాన్ మీద విజయం సాధించేదానికి మన జగజీవన్ రావు గారు చేసిన కృషి మరి వారి వ్యూహం వారి పనినటువంటి వ్యూహంతోటే ఆ రోజు మన భారతదేశం పాకిస్తాన్ మీద కలిసిందని కూడా చూడాలనుకుంటున్నాను। అంతేకాదు మరి ఆనాడు మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా అతి తక్కువ అంటే కొద్ది వ్యవధిలోనే భారత ప్రధాని అయ్యే ఛాన్స్ కూడా తీసుకురావడం జరిగింది। ఎందుకంటే ఆనాడు భారత ప్రధానిగా అందరూ ఏకగ్రంగా పేరు చెప్పినప్పుడు మరి కొంతమంది మొరార్జీ దేశాయ్ పైకి తీసుకొచ్చి మరి జగజీవన్ రావు గారికి అడ్డుపడటం మరి వారు కూడా కొంచెం మనస్తాపం వచ్చింది। బ్రహ్మస్వీకారాన్ని కూడా రాకపోయినప్పటికీ మళ్ళా వీళ్ళందరూ గుర్తుపెట్టి 3వ రోజు బ్రహ్మస్వీకారం చేయడం జరిగింది। అలాంటి వ్యక్తి ఈ నడి మధ్య మన మధ్య లేకపోయినప్పుడు కూడా మరి పొడుగు బలహీన వర్గాలకి జగజీవన్ రావు గారు చేసిన